हाई फ्रेंड्स, वेलकम बैक टू मई चैनल श्वेता सुरेश व्लॉग्स। अंदर एला ने चाला बहुना मीत मरक व्लागते शेर चुस्कना फ्रेंड्स। मी अंदर की नचते लाइक इवंटी फ्रेंड्स। व्लागते अंदर चूंर का लाइक इवट्ले फ्रेंड्स। व्लाग् चूसे मुझे लाइक इवें। सो इदे मार्निंग शूट व्लाग् फ्रेंड्स। इला मार्निंग अच्छे टी तो स्टार्ट कदा डे ने अलागे टी अच्छे पेड़ सो शावी अच्छे स्कूल की वेल्पिंद शावी वेल्पन तरवा टी पे टाइम अने सो शावी वेटते वीडियो शूटा की टाइम अच्छे असल कुदर ले फ्रेंड्स। एंकंटे चाप अदे टाइम की लेचिंद सो इधर रेडी चुस्कोली స్కూల్లో డ్రాప్ చేసి వచ్చేసరికి లేట్ అయిపోయిందన్నమాట। సో ఇక్కడైతే నెక్స్ట్ నేను లంచ్ కోసము ఇలా చిక్కుడుకాయ అయితే ముందుగా బాయిల్ చేసుకుంటున్నాను అన్నమాట। అది బాయిల్ చేసిన తర్వాత ఇలా ఫ్రై చేసుకుంటాను। సో యాజ్ యూజువల్ మీకు అందరికీ తెలిసిందే కదా। సో నేనైతే ఇలా చేస్తాను అన్నమాట। ఫస్ట్ ఇలా ఆనియన్స్ వేసేసి అందులో అల్లం పసుపు అవన్నీ వేసిన తర్వాత అవి వేగిన తర్వాత మనం ఇందాక బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా చిక్కుడుకాయ అదైతే యాడ్ చేసుకుంటాను। సో ముందుగా ఇలా బాయిల్ చేసి పెట్టుకుంటే కర్రీ అయితే మనకి తొందరగా అయిపోతుంది అన్నమాట లేట్ అవ్వకుండా। సో చిక్కుడుకాయ ఒకటి బీనీస్ అట్లా కొన్ని నేనైతే ముందు ఇలా కొంచెం బాయిల్ చేసుకొని తర్వాత ఇలా కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటాను అన్నమాట। సో ఇందులో అయితే నేను టమాటో యాడ్ చేస్తున్నాను। మా పిల్లలు అయితే కొంచెం కష్టంగానే తింటారు సో వాళ్ళ కోసం నేను మళ్ళీ అయితే పులిహోర చేద్దామని అనుకుంటున్నాను। సో శాన్వి అయితే తింటుంది, మా చిన్నపాప అయితే తినదన్నమాట చిక్కుడుకాయ। సో తన కోసం మళ్ళీ వేరే ఏదైనా ప్రిపేర్ చేయాలి, సో రెండు రకాలు చేయాలన్నమాట వాళ్ళు తిననప్పుడు। సో ఇలా ఉప్పు కారం వేసేసి అలాగే కొంచెం లాస్ట్లో ధనియాల పొడి కూడా యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్। సో మీలో ఎవరైనా నా ఛానల్ అయితే కొత్తగా చూస్తే లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా। అలాగే నా వ్లాగ్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్, కొంచెం నాకు కూడా సజెషన్స్ ఇవ్వండి వ్లాగ్ ఎలా చేయాలి ఏంటి అనేది। సో ఇలా నేనైతే మూత పెట్టేసుకున్నాను అన్నమాట। ఇగో చూడండి పక్కనైతే రైస్ కూడా అవుతుంది। సో తర్వాత అయితే నేను ఇలా కర్రీలో లాస్ట్ అయిపోయే ముందు దించే ముందు కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేస్తానన్నమాట। నేనైతే ప్రతి కర్రీలో కొత్తిమీర అయితే కంపల్సరీ వేస్తాను, ఎందుకో నాకు అలా చాలా అలవాటు అన్నమాట। కొత్తిమీర వేస్తే మనకి కర్రీలో మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది। సో చూసారు కదా కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది। నెక్స్ట్ అయితే ఇక్కడ నేను శాన్వి కోసం రైస్ అయితే చల్లగా చేస్తున్నానన్నమాట। సో వీళ్ళకి పిల్లలకి మాత్రం నేను ఇలా పులిహోర చేస్తున్నాను। సో ఇది చింతపండు పులిహోర ఫ్రెండ్స్, నేనైతే ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటాను ఒక 2 డేస్ 3 డేస్ వరకు మనకి ఫ్రెష్గానే ఉంటుంది। సో మనం ఏంటంటే ఉప్పు కరెక్ట్గా ఉండాలి, ఉప్పు అయితే కరెక్ట్గా లేకపోతే పాడైపోతుంది। నేనైతే ఉప్పు కరెక్ట్గా వేసుకొని ఒక 2 డేస్ అలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అన్నమాట। సో చూస్తారు కదా శాన్వికి అయితే లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను। సో శాన్వికి అయితే గ్రేప్స్ అయితే ఇష్టం అన్నమాట, లంచ్ తినిన తర్వాత ఏదైనా ఒక ఫ్రూట్ పెడతాను। సో అలా ఈరోజు అయితే గ్రేప్స్ పెడుతున్నాను। సో ఇప్పుడైతే టైం అయితే 12:30 అలా అవుతుందన్నమాట, వాళ్ళకైతే 12:45 అన్నమాట లంచ్। సో దానికి బిఫోరే నేను లంచ్ బాక్స్ అయితే స్కూల్కి తీసుకువెళ్ళి ఇచ్చేస్తానన్నమాట। మార్నింగ్ అయితే పెట్టాను ఫ్రెండ్స్, లంచ్ అయితే ఆఫ్టర్నూన్ పెడతాను నేను ఫస్ట్ నుంచి। సో ఇదైతే శాన్వి కోసం మొన్న షూస్ కొందామని షాపింగ్కి వెళ్ళినప్పుడు లంచ్ బ్యాగ్ అయితే కొత్త తీసుకున్నాను అన్నమాట। సో ఇలా నాప్కిన్, స్పూను ఇలా పెట్టేసి లంచ్ బాక్స్ అయితే రెడీ చేసేసాను। సో ఇది కొత్తది కాబట్టి ఇలా నేమ్ అయితే రాస్తున్నాను అన్నమాట, మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యి మళ్ళీ ఇవ్వకపోతే కష్టం అనేసి। సో వాళ్ళకి కూడా ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా మన పిల్లలకే ఇస్తారు। సో ఇలా శాన్వి అని పేరు అయితే రాస్తున్నాను। సో బాక్స్ ఇచ్చేసి వచ్చిన తర్వాత మా హస్బెండ్కి కూడా లంచ్ అయితే పెట్టేశాను అన్నమాట। సో అప్పటికి నాకైతే కొంచెం ఇంకా వర్క్ అనేది కంప్లీట్ అవ్వలేదు, సో అప్పుడైతే నేను లంచ్ చేయట్లేదు। సో దాని తర్వాత అయితే లంచ్ కంప్లీట్ అయిపోయేసరికి నాకు ఈవినింగ్ 3:30 అయిందన్నమాట శాన్వి స్కూల్ టైము। నేను వెళ్ళి ఇంకా శాన్విని తీసుకొని ఇంటికి వచ్చేసిన తర్వాత ఇలా స్వీట్ కార్న్ అయితే బాయిల్ చేయడానికి పొయ్యి మీద అయితే పెట్టానన్నమాట। సో శాన్వికి మాన్వికి ఇద్దరికి స్వీట్ కార్న్ అయితే ఇష్టం అండి, చాలా బాగా తింటారు ఇద్దరు। సో అందుకనే ఇలా కొంచెం సాల్ట్ యాడ్ చేసి కొంచెం వాటర్ యాడ్ చేసేసి ఒక 2 విజిల్స్ వస్తాయి సరిపోతుంది, నీట్గా బాయిల్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో చూసారు కదా ఇదైతే ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు షూట్ చేసిన వ్లాగ్ అన్నమాట. సో నేను కూడా వేరే వాళ్ళ వ్లాగ్స్ అలా చూస్తూ ఉంటాను కదా, ఏముంది వ్లాగ్ ఇటు వర్క్ కూడా కంప్లీట్ అవుతుంది అటు వీడియో కూడా కంప్లీట్ అవుతుంది వ్లాగ్ కూడా అని అనుకునేదాన్ని.
సో కానీ వ్లాగ్ కూడా చాలా కష్టం ఫ్రెండ్స్. ఎడిటింగ్ చేయాలి, డబ్బింగ్ చెప్పాలి, చాలా వర్క్ అనేది ఉంటుంది. సో అదనమాట, ఏదైనా మనం చేస్తేనే మనకు తెలుస్తుంది అది అనేది పని ఎట్లా ఉంటుంది ఏంటి అనేది. సో చూస్తే ఏం అర్థం కాదు కదా ఫ్రెండ్స్, మాది మన వరకు వస్తేనే మనకు ఏంటి అనేది తెలుస్తుంది. సో ఇలా చూసారు కదా మా ఫ్రెండ్స్ అయితే అలా ఎంజాయ్ చేస్తూ స్వీట్ కార్న్ అయితే తింటున్నారనమాట. సో ఈ బ్లాగ్ అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇవ్వండి, అలాగే నా బ్లాగ్ ఎలా ఉందో కూడా కామెంట్లో చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. బాయ్ బాయ్.